వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్. అప్డేట్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి డప్పూర్ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి ఫిర్దోస్ ఫాతిమా తరపున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, అహ్మద్ మహబూబ్ సాబ్, సునీల్ మాట్లాడుతూ చేతి గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. హర్ చీజ్ అచ్చీ కరేగే యా సీఎం సాబ్ తో కుచ్ నే కరే పానీ కే లియే బోలే పానీ నే దియే లైట్ భీ సహీ నీ ఆ రహీ అబ్ ఫిల్ వఖత్ సమ్జే ఆప్ ఆర్ హమ్ జో భీ కర్నా హై యాప్ అచ్చే కే లియే కరేగే బస్. ఈరోజు మన పెద్ద మనుషులు గుట రావడం జరిగింది ఎంపీటీసీ జడ్పీటీసీ గురించి. డప్పూరు వడ్డీ విలేజ్ ఉంటుంది, మళ్ళీ డప్పూర్లో గుట ఏటీ తీసుకుంటాము 8%, మళ్ళీ ఈడ గుట 80% తీసుకొని మన ఎంపీటీసీ జడ్పీటీసీకి అతి పెద్ద మెజారిటీతోనే గెలిపిస్తామని కోరుతుంది. న్యాల్కల్ మండల్ కంచుకోటగా ఉంటుంది ఎప్పుడే, కానీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈసారి కూడా న్యాల్కల్ మండల్ లోపల కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించి మండల్ ప్రెసిడెంట్ కానీ జడ్పీటీసీ కానీ మేమే గెలవబోతున్నాం. ఈ ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి కారు. 26 మంది స్టూడెంట్లు ఇంటర్మీడియట్ లోపల చనిపోతే ఈ రోజటి వరకు పళ్ళు ఎత్తి మాట్లాడలేదు, స్టూడెంట్కు ఏం చేయలేకపోయాడు ఈ ముఖ్యమంత్రి. ప్రజలలో ఎప్పుడు కూడా ఒక ఆలోచన విధానం ఉండదు, ప్రజలకు వ్యతిరేకంగా పోతే ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ప్రజల లోపల ఉండే ముఖ్యమంత్రి కాదు. ఆయనకు ఈ ప్రజలు ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ లోపల ఎంపీ ఇవన్నీ కూడా ఓట్లు అనే ఒక ఆయుధంతో ఆయనకు బుద్ధి చెప్పబోతున్నారు. వచ్చే ఇది ఎంపీ కానీ ఇవి కానీ ఖచ్చితంగా నెల మండలం కానీ ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తూ ఉపన్యాసం. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచార నిమిత్తం వడ్డీ గ్రామం రావడం జరిగింది. అలాగే వడ్డీ గ్రామంలో మన ఎంపీటీసీ క్యాండిడేట్ మన ఫిరోజ్ పటేల్ గారు, అలాగే శామ్మన్ గారు జడ్పీటీసీగా నిలబడడం జరిగింది. వీరికి పార్టీ తరఫున రేపు రాబో రోజుల్లో చేతి గుర్తికి ఓటు వేసి గెలిపేయాలని మన కార్యకర్తలు కోరడం జరిగినది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానం వలన ప్రభుత్వము ప్రజలకు శ్రేయస్కరమైన పనులు చేయడం లేదు. అందుగురించి ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు. మొన్న ఈ మధ్యనే ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న వాళ్ళందరూ చాలా ఉక్కుమ్మడిగా వ్యతిరేకించడం జరిగినది. అలాగే రైతుల గురించి కూడా ఏమీ అభివృద్ధి పనులు చేయడం లేదు, రుణమాఫీ కానీ ఒక్కసారి ఇవ్వడం లేదు. అలాగే ప్రజల బాగులు చూడనందున ప్రజలందరూ చాలా వ్యతిరేక నిదానంతో ఉన్నారు. ఆ విధంగా ప్రజలు కూడా ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్ల ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరుతూ నేను ఇంతటితో ఈ ఉపన్యాసం ముగించున్నాను.